ప్రభువగు యెహోవా నాకు సహాయము చేవాడు. యెషయా 50:7. ఈ మాటలు మెస్సీయాను గూర్చిన ప్రవచనంలోనివి. ఆయన మరణమయ్యేంతవరకు విధేయత చూపించిన ఆ రోజున కొట్టేవారికి తన వీపును అప్పగించే సమయంలో, వెంట్రుకలు పెరికివేసేవారికి తన చెంపలను అప్పగించే ఘడియలో ఆయన పలికే మాటలివి. మానవ దేహంతో ఉన్న యేసుకు దేవుని సహాయం పట్ల ఎంతో నమ్మకం ఉంది కాబట్టి యెహోవాలో పూర్తి విశ్వాసం ఉంచాడు. నా ప్రాణమా, ప్రభువైన యేసు అనుభవించిన శ్రమలతో పోల్చిచూస్తే నీ శ్రమలు ఏపాటివి? బరువును తూచే త్రాసును ఏమాత్రం కదల్చలేని ఇసుకరేణువంతే కదా. ప్రభువైన యెహోవా నీకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మలేవా? చూడు, నీ ప్రభువు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాడు. పాపాత్మలైన మానవాళి అంతటికీ ప్రతినిధిగా నిలబడ్డాడు. అదే సమయంలో వారి నిమిత్తం వారి స్థానంలో అర్పించబడే బలిపశువుగానూ ఉన్నాడు. కాబట్టి యేసు చెయ్యి విడిచిపెట్టడం తండ్రికి తప్పనిసరి. ఆయన శరీరాన్ని మరణానికి అప్పగించటం జరిగింది. నీమీద అంత శ్రమను దేవుడు మోపలేదే. దేవా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని నువ్వు కేకలు వెయ్యనక్కర్లేదు కదా. అలాంటి పరిస్థితిలోనూ నీ రక్షకుడే దేవునిమీద ఆనుకున్నాడు. నువ్వు ఎందుకు ఆనుకోలేవు? యేసు నీ స్థానంలో నీ కొరకు మరణించాడు. కాబట్టి నీవు ఒంటరిగా విడువబడటం అనేది అసంభవం. సంతోషంగా ఉండు. ప్రయాసపడుతూ శోధనలు అనుభవిస్తున్న ఈ సమయంలో ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు అని చెప్పి ధైర్యంగా సాగిపు. నీ ముఖాన్ని చెక్కుముక్క రాయిలా చేసుకో. నీరసంగాని సిగ్గుగాని నీ దరిదాపుల్లోనికి చేరనియ్యనని గట్టిగా నిర్ణయం తీసుకో. దేవుడే సహాయం చేస్తే నిన్ను అడ్డుకునేదెవరు? సర్వశక్తుని సహాయం నీకు నిశ్చయంగా దొరికిందని నీకు తెలిస్తే నీవు మొయ్యలేని భారమేముంది? ప్రతిరోజూ నీ జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టు. నీకు ఆ నిత్యమైన నీతి సూర్యునికి మధ్య ఎలాంటి సందేహఛాయలు రానీయకు.